టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. ఈరోజు నా వీడియో ఏంటంటే, దీపావళి పండుగ ఈ సంవత్సరం 24న జరుపుకోవాలా 25న జరుపుకోవాలా అనేది చాలామందిలో డౌట్ మిగిలిపోయి ఉందండి. పండుగ ఏ రోజు చేసుకోవాలి అని, ఇది చాలా ముఖ్యమైన పండుగ కాబట్టి అలాంటి పండుగని ఏ రోజు జరుపుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను, వినండి. ఎప్పుడూ లేని సందేహం, ఈ సంవత్సరం మనకి స్పెషల్గా పండగ గురించి ఇలా ఎందుకు సందిగ్ధంలో పడ్డారు అంటే, ఈ సంవత్సరం సూర్యగ్రహణం వస్తుందండి దీపావళికి, అందుకని చెప్పి మనకి ఏ రోజు చేసుకోవాలి అనే సందేహంలో అందరూ ఉన్నారు. ఆ డౌట్ని నేను క్లియర్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. మిస్ కాకుండా అందరు చూడండి. చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. 24వ తేదీ రాత్రి దీపావళి పండుగ లక్ష్మీ పూజని జరుపుకోవాలండి. ఎందుకంటే 25వ తేదీ సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి ఆ రోజు జరుపుకోకూడదు. మనం దీపావళి పండుగ జరుపుకోవాలంటే తిథి ప్రమాణికంగా తీసుకుంటాం కాబట్టి 24వ తేదీ సాయంత్రం నుండి అమావాస్య తిథి మొదలవుతుంది కాబట్టి ఇది మర్నాడు వరకు ఉన్నా కూడా రాత్రికి మాత్రం ఉండదండి ఈ తిథి. మనం దీపావళి లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అంటే రాత్రికి తిథి ఉంటేనే మనం అమావాస్య తిథి చేసుకోవాలండి. అది 25వ తేదీ ఉండటం లేదు. అందుకని అందరూ 24వ తేదీనే లక్ష్మీదేవి పూజని దీపావళి పూజని జరుపుకోవాలండి. దీపావళి పండుగను కూడా ఆ రోజే జరుపుకోవాలి. మనకి 25వ తేదీ గ్రహణం వచ్చింది కాబట్టి ఆ రోజు పండుగని జరుపుకోకుండా 24వ తేదీనే చతుర్దశి రోజు సాయంత్రం పండుగని జరుపుకోవాలండి. మరొక్కసారి చెప్తున్నాను, దీపావళికి సూర్యోదయం లెక్క కాదండి, మనకి రాత్రిపూటే జరుపుకుంటాం కాబట్టి దీపావళి పూజ అనేది. అందుకని చెప్పి 24 జరుపుకోండి. లేదు మేము 25 జరుపుకుంటాము అనుకున్నప్పుడు, గ్రహణం అయిపోయిన తర్వాత 25వ తేదీ 5:48 గ్రహణం అయిపోతుందండి. అప్పుడు ఇల్లు పూజ గది మొత్తం శుభ్రం చేసుకొని చేసుకోవచ్చండి. లేదంటారా అసలు అప్పుడు కూడా కుదరలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజున దీపావళి పూజని మీరు లక్ష్మీదేవి పూజని జరుపుకోవచ్చండి, తప్పేమీ లేదు. ఇవ్వండి 24వ తేదీ మాత్రమే దీపావళి పూజని జరుపుకోవాలి, 25వ తేదీ జరుపుకున్న ఫలితం ఉండదండి. ఇది నాకు తెలిసినంతలో నేను మీతో షేర్ చేసుకున్నానండి. చూశారు కదా నా వీడియో, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయడానికి షేర్ చేయండి, అలానే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అలానే గ్రహణం గురించి దీని నెక్స్ట్ వీడియోలో నేను క్లుప్తంగా చెప్తానండి, ఆ వీడియో కూడా చూడండి.